తూర్పు నియోజకవర్గంలో జగనన్నయ్య మా భవిష్యత్తు కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్వీకరించుంటారు. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం సార్. ఇప్పటివరకు కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో వెళ్ళారు, ప్రజలతో మమేకమయ్యారు. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కారణం ఏంటి, ఎలా జరగబోతుంది ప్రోగ్రాం? ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైన్యం గ్రోసార్ధ రూపంలో కానివ్వండి, సచివాలయం కన్వీనర్ల రూపంలో కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ రూపంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా ప్రజానికానికి మరింత చేరువే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానికానికి వివరించే విధంగా గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ హామీలు అయితే చెప్పారో, ఏ హామీలు అయితే చెప్పి చేయకుండా మోసం చేశారో అవన్నీ గారు ఇంకొకసారి ప్రజానికానికి తెలియజేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 3000 మంది గ్రోసార్ధులు, 300 మంది సచివాలయం కన్వీనర్లకు అందరూ ఆధ్వర్యంలో 6 క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, 21 మంది డివిజన్ కార్పొరేటర్స్ ఇన్ఛార్జ్ అందరూ ఒక ఆధ్వర్యంలో, 12వ డివిజన్లో పెద్దలు నగర అధ్యక్షులు బొప్పన్ బావకుమార్ గారు, మా ఒక నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు గుబ్బా చంద్రశేఖర్ గారు, సీనియర్ నాయకులు కరియాల్ బుచ్చిబాబు గారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కానివ్వండి, 12వ డివిజన్ నాయకులు, గ్రోసార్ధులు నగీనా గారు, అదేవిధంగా విజయ్ గారు, కన్వీనర్ బషీర్ గారు అందరూ ఒక ఆధ్వర్యంలో ఈరోజు మా ఒక తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం గారు జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 1 సంవత్సరం కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి గారే వెళ్ళాం. అదేవిధంగా ఈరోజు కార్యకర్తల్ని ప్రజానికానికి ఇంకా దగ్గర చేర్చే విధంగా, ఇంకా దగ్గరయ్యే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మీద ఇంకా నమ్మకం కుదిరే విధంగా ఈరోజు మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్ నువ్వే జగనన్న అనే కార్యక్రమంతో ఈరోజు అందరు గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. అడుగడుగునా గారా ప్రజానికం మాకు స్వాగతం పలుకుతున్నారు, ప్రేమగా పలకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మా కుటుంబం బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పింది ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. దమ్ముగా ధైర్యంగా ప్రజా మద్దతు పుస్తకం 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏ రోజు గారా ఒక కార్యక్రమంతో ప్రజల దగ్గరికి రాలా, కానీ ఈరోజు మేమందరం గారు ప్రజల మధ్య ఉంటూ మీకు సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయా రావట్లేరా, మీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా జరగలేదా, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలాగా జనభూమి కమిటీ అని చెప్పని, లేకపోతే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తానో, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు అందించేవారు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కులం మతం పార్టీ ప్రాంతం ఓటేసినా ఓటేయకపోయినా జెండా మోసినా జెండా మొయ్యకపోయినా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నావా లేదా అని చెప్పని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మద్దతు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు అఫీషియల్గా ప్రారంభమైంది. ప్రతి సచివాలయంలో ప్రతి క్లస్టర్లో గారి కార్యక్రమం ముందుకెళ్తాను సందర్భంగా చెప్తున్నాను. సార్, ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తాయి, ఎక్కువగా ప్రజల దగ్గరికి వెళ్ళడం అయితే చేస్తాయి, కానీ మీరు మాత్రం వరుస కార్యక్రమాలతో అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న మీరందరూ కూడా ప్రజలతో దగ్గరికి వెళ్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి యాక్టివిటీస్ చేయట్లేదు, ఏం కారణం అంటారు? ఈరోజు ప్రజల మధ్య రావడానికి ఎటువంటి అర్హత గారా తెలుగుదేశం పార్టీకి లేదు. 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి హామీని గారు మోసం చేస్తూ ప్రజల్ని అన్ని విధాలుగా ఈరోజు వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పని మోసం చేశారు, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని చెప్పని మోసం చేశారు, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని నిరుద్యోగులు మోసం చేశారు, నిరుద్యోగ బృతిస్తామని చెప్పని ఆ విధంగా మోసం చేశారు, ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేశారు కాబట్టే వాళ్ళు ప్రజాక్షేత్రంలో మొన్న ఓడిపోయారు. ఈరోజు గర ప్రజల మధ్యకి రాలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుది, లోకేష్ది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులది. ఈరోజు ఒక్కసారి మనం లోకేష్ పాదయాత్ర చేస్తుంటే కేవలం తన కక్ష తీసుకోవాలని ఒకే ఒక కోరికతో పాదయాత్ర చేస్తున్నారు, కానీ ఈరోజు తన్ని దమ్ముగా ధైర్యంగా, ఎందుకంటే మొన్న ఈ మధ్య ఎక్కడ చూసా స్కూల్ పిల్లలు ఎదురొచ్చి ఏమో మధ్యాహ్నం భోజనం బాగుంటుందా అంటే చాలా బాగుంటుందని చెప్పని అన్నారు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకంలో నీలచారు, ఉరికి ఉరకని అన్నం పెట్టి ఇచ్చేసేవారు, కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో మధ్యాహ్న భోజనం పథకం పిల్లల గారు మంచి భోజనం అందించాలని చెప్పని స్వయాన ఆయనే ఆ పథకాలు అన్నీ గారు చూసి ఈరోజు అందిస్తాం జరుగుతుంది. కాబట్టి పిల్లల్లో గారు అడిగిన వెంటనే లోకేష్కి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారే మాకు మంచి భోజనం పెడుతున్నారని చెప్పన్నారు. దారి పరువున గారు తనకి రైతు భరోసా వస్తుందంటున్నారు, డ్వాక్రా మహిళలు మాకు ఆసరా వస్తుందంటున్నారు, చేయుత వస్తుందంటున్నారు,
ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు లోకేష్ తగ్గేదేలే లేకపోతే ఇంకేదో మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు కానీ అది ప్రజానీకం కోసం చేసే పాదయాత్ర కాదు తెలుగుదేశం పార్టీ బతకటం కోసం చేసే పాదయాత్రకు ఈరోజు ప్రజలు ఎంతోమంది గారు చెప్పడం జరుగుతుంది సార్ ఫైనల్గా తూర్పు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేసి తీరుతానని చెప్పడం రీసెంట్గా మీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటి మీ ధైర్యము ఎలా గెలవబోతున్నారు ఎటువంటి సందేహం లేకుండా ఈరోజు స్థానికంగా మా తూర్పు నియోజకవర్గం కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఒక ధైర్యంగా దమ్ముగా నగర అధ్యక్షులు బొప్పన్ బావకుమార్ గారు గుబ్బా చంద్రశేఖర్ గారు కళ్యాణ్ బుచ్చో గారు రాష్ట్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంతో ఆయన వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము దమ్ముగా చెప్పుతున్నాం రాబోయే 2024 రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి ప్రతి ఒక్కరు గారు గెలుస్తారు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా చెప్పు ఇది అవినాష్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలకు అలాగే చేస్తున్నటువంటి తన నియోజకవర్గం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుస్తాము ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి కూడా విశేష స్పందన వస్తుందని కూడా ఆయన చెప్తూ పరిస్థితి ఉంది వెంకట తోమర్ సాక్షి విజయవాడ.